तारक रत्न को बैंगलूर लोनी नारायण हृदयालय हॉस्पिटल लो आईसीयू लो चिकित्सा कोनसागुतोंदी। तारक रत्न नु डॉक्टर्लु ऑब्जर्वेशन लो उंचारु। कासेपट्लो तारक रत्न हेल्थ बुलेटिन विडुदल कानुंदी। बालकृष्ण एप्पटिकप्पुडु तारक रत्न आरोग्य परिस्थितिनि तेलुसुकुंटुन्नारु। बालकृष्ण वेंट तारक रत्न भार्य अलेख्य रेड्डी कूतुरु निशिका कूडा उन्नारु। इवाळ सायंत्रं चंद्रबाबु बैंगलूर वेळ्ळनुन्नारु। बैंगलूर हॉस्पिटल लो चिकित्स पोंदुतुन्न तारक रत्न नु परामर्शिंचुनुन्नारु। విజయవాడలో సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు చంద్రబాబు బయలుదేరనున్నారు। నిన్న తారక రత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు। రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు। బాలకృష్ణ తన వాహనంలో ముందు వెళ్ళగా అంబులెన్స్ లో తారక రత్నను వెనకే తీసుకెళ్లారు। రాత్రి నుంచి తారక రత్నకు నారాయణ హృదయాలయ వైద్య బృందం ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తోంది। తారక రత్న గుండెలో ఎడమ వైపు వాల్వ్ 90% బ్లాక్ అయ్యిందని మెరుగైన వైద్యం కోసం బెంగళూర్ హాస్పిటల్ కి తరలించాలని కుప్పంలోని పిఈసి ఆసుపత్రి వైద్యులు మొదట సూచించారు। దీంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి చైర్మన్ దేవిశెట్టిని పిఈసి ఆసుపత్రి వైద్యులు సంప్రదించారు। దీంతో అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలు ఉన్న ప్రత్యేక అంబులెన్స్ ను కుప్పం రప్పించారు। ఆ అంబులెన్స్ లోనే ప్రముఖ కార్డియాలజిస్టుల పరివేక్షణలో చికిత్స అందిస్తూ తారక రత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు। కుప్పంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారక రత్న 4 రోజులుగా బిజీగా ఉన్నారు। బాలకృష్ణతో కలిసి హిందూపురంలో పర్యటించి నిన్న కుప్పం చేరుకున్నారు। ఏమీ తినకపోవడంతో నీరసపడ్డారు। దీనికి తోడు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తల మధ్య వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు। లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు। తారక రత్న స్పృహ తప్పి పడిపోవడం చూసిన టీడీపీ నాయకులు ఆయన్ను వెంటనే కుప్పంలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు। ఆసుపత్రికి వచ్చేటప్పటికి పల్స్ లేకపోవడంతో సిపిఆర్ చేసి పల్స్ వచ్చేలా చేశారు డాక్టర్లు। హార్ట్ కు ఎడమ వైపు బ్లడ్ సప్లై అయ్యే నరం 90% లాక్ కావడంతో గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు। తారక రత్నకు యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఒక స్టంట్ కూడా అమర్చారు। ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్। తారక రత్న అస్వస్థతకు లోను కావడంపై స్పందించిన పవన్ ఈ ఘటన బాధాకరమన్నారు। పూర్తిగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో తారక రత్న నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్। का तारक रत्न हेल्थ की संबंधी मरीत समाचार प्रतिनिधि मुरली अड़ी तेसकंदा मुरली असल वैद्युन हेल्थ बुलेटिन एपुर रिलीज़ నిజానికి 10 గంటల లోపే హెల్త్ బులెటిన్ వస్తుందని తొలుత భావించాము। హెల్త్ బులెటిన్ అయితే రాలేదు। అయితే ప్రధానంగా ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం తనకి ఎక్మో మిషన్ పైన కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టుగా ఒక సమాచారం ఎవరైతే శ్వాస తీసుకోలేని పక్షంలో ఎక్మో యంత్రం సహాయంతో కృత్రిమ శ్వాసను అందజేస్తూ ఉంటారు। అట్లాంటి ఒక పరికరాన్ని తారక రత్నకు నారాయణ హృదయాల హాస్పిటల్ వైద్యులు అమర్చారు। మరోవైపు ఈ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు బెంగళూరుకు చేరుకుని నేరుగా నారాయణ హృదయాల హాస్పిటల్కి రాబోతున్నారు। అక్కడే తారక రత్న పరామర్శించి అతని ఆరోగ్యం గురించి వైద్య సిబ్బందితో మాట్లాడబోతున్నారు। బాలకృష్ణ మాత్రం పూర్తిగా నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు। అంబులెన్స్ వెంట బెంగళూరుకు వెళ్ళిన ఆయన అక్కడే హృదయాల హాస్పిటల్లో ఉన్నారు। పూర్తిగా దగ్గరుండి ఆ తారక రత్నకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు। ఎప్పటికప్పుడు డాక్టర్లతోనూ మాట్లాడుతున్నారు। మరోవైపు తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి అట్లాగే కుమార్తె నిషిక వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆ హాస్పిటల్లోనే ఉన్నారు। మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగళూరుకు వస్తారని ప్రచారం జరుగుతోంది, బట్ ఇంకా అది కన్ఫర్మ్ కావాల్సింది। అయితే మరోవైపు తారక రత్నకి అయితే ప్రస్తుతానికైతే చికిత్స కొనసాగుతుంది। నిన్న కూడా తారక రత్నకి ఇప్పుడు అంటే 95% బ్లాక్స్ ఉన్న నేపథ్యంలో ఉన్న ఫలంగా స్టెంట్ అమర్చడం కుదరదు। ఇవరికి ఆరోగ్యం కాస్త కుదుట నిర్ణయం తీసుకోబోతున్నారు। ఏదేమైనా సరే నిపుణులైన సిటీ సర్జన్స్ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ప్రస్తుతం తారక రత్నకు చికిత్స కొనసాగుతుంది। అయితే ప్రధానంగా ఒక హెల్త్ బులెటిన్ వస్తుందని మనం అంతా కూడా భావించాం, కానీ ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ రాదు। కానీ తప్పనిసరిగా మధ్యాహ్నం లోపల ఒక హెల్త్ బులెటిన్ అయితే వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది। మరోవైపు
తారక రత్న అంటే నారా నందమూరి కుటుంబంతో పాటు అలేఖ్య రెడ్డి ఎవరైతే ఆయన భార్య కుటుంబీకులు కూడా కొంతమంది నేరుగా హైదరాబాద్ వస్తున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ సాయంత్రం కల్లా కొంతమంది కుటుంబ సభ్యులు చేరుకోబోతున్నారు అంటే నిన్న డాక్టర్స్ ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాతే ఈ విషయం జనాలు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రాత్రి వరకు అతని ఆరోగ్యాన్ని పూర్తిగా సమీక్షించనున్నారు పూర్తిగా కోలుకుందని భావిస్తే రేపు బహుశా అది సెంటర్ వేయడమా లేక ఓపెన్ హార్ట్ బైపాస్ అనేది వైద్యులు థాంక్ యూ మురళి తారక రత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది తారక రత్నను డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచారు కాసేపట్లో తారక రత్న హెల్త్ బులెటిన్ కూడా డాక్టర్లు రిలీజ్ చేయబోతున్నారు బాలకృష్ణను ఎప్పటికప్పుడు తారక రత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ తెలుసుకుంటున్నారు అయితే బాలకృష్ణ వెంట తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కూతురు నిషిక కూడా ఉన్నారు ఇవాళ సాయంత్రం చంద్రబాబు బెంగళూరు వెళ్ళబోతున్నారు బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తారక రత్నను పరామర్శించనున్నారు విజయవాడలో ఈ రోజు సాయంత్రం 4:30 చంద్రబాబు బయలుదేరనున్నారు నిన్న తారక రత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు తరలించారు బాలకృష్ణ తన వాహనంలో ముందు వెళ్ళగా అంబులెన్స్ లో తారక రత్నను వెనకే తీసుకెళ్లారు రాత్రి నుంచి తారక రత్నకు నారాయణ హృదయాలయ వైద్య బృందం ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తోంది తారక రత్న గుండెలో ఎడమ వైపు వాల్వ్ 90% బ్లాక్ అయిందని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించాలని కుప్పంలోని పిఈసి ఆసుపత్రి వైద్యులు మొదట సూచించారు దీంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి చైర్మన్ దేవిశెట్టిని పిఈసి ఆసుపత్రి వైద్యులు సంప్రదించారు దీంతో అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్ ను కుప్పం రప్పించారు ఆ అంబులెన్స్ లోనే ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారక రత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు కుప్పంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తారక రత్న 4 రోజులుగా బిజీగా ఉన్నారు బాలకృష్ణతో కలిసి హిందూపురంలో పర్యటించి నిన్న కుప్పం చేరుకున్నారు ఏమీ తినకపోవడంతో నీరసపడిపోయారు దీనికి తోడు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల మధ్య వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న నడుస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు తారక రత్న స్పృహ తప్పి పడిపోవడం చూసిన టీడీపీ నాయకులు వెంటనే ఆయన్ను కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి వచ్చేటప్పటికే పల్స్ లేకపోవడంతో సిపిఆర్ చేసి పల్స్ వచ్చేలా చేశారు డాక్టర్లు హార్ట్కి ఎడమ వైపు బ్లడ్ సప్లై అయ్యే నరం 90% బ్లాక్ కావడంతో గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు తారక రత్నకు యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు ఒక స్టంట్ కూడా అమర్చడం జరిగింది తారక రత్నకు చికిత్స జరుగుతోంది బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్లో ప్రస్తుతం తారక రత్నకు కృత్రిమ శ్వాస కూడా అందించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది అయితే 24 అవర్స్ అబ్జర్వేషన్ అనంతరం డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారక రత్నకు చికిత్స జరుగుతోంది ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది ప్రస్తుతం తారక రత్నను చికిత్స చేస్తున్న డాక్టర్ ఉదయ్ కనల్కర్ రఘు బృందం అబ్జర్వేషన్ లో ఉంచారు బీపీ లెవెల్స్ అధికంగా ఉండడంతో తారక రత్నకు బ్లీడింగ్ కూడా అవుతోంది తారక రత్నకు తీవ్రంగా గుండెపోటు కావడంతో రక్తస్రావం కూడా జరిగింది బ్లీడింగ్ నియంత్రించడానికి వైద్యుల బృందం యత్నిస్తోంది ప్రస్తుతం నారాయణ హృదయాలయ హాస్పిటల్లో తారక రత్నకు ఐసీయూలో చికిత్స అయితే కొనసాగుతోంది 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డాక్టర్స్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నడిగి తెలుసుకుందాం వెంకట్ నిన్న తీవ్ర అస్వస్థత గురై గుండెపోటు గురైనటువంటి తారక రత్నకి ఇప్పుడు నిన్నటించి కూడా చికిత్స అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు దీనికి స్పెషల్ గా కూడా ఎక్మో చికిత్స కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ఆయనకి ఆ రక్తానికి బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు బీపీ ఎక్కువ ఉండటం తోటి ఈ పరిస్థితి వచ్చిందని దానివల్ల బ్లీడింగ్ కూడా ఎక్కువ రక్తస్రావం కూడా బాగా ఎక్కువ జరిగిందని అందువల్లనే ఆయన శరీరం కొంత ఇదైందని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం తారక రత్నకు మాత్రం ఎక్మో చికిత్స మాత్రం స్టార్ట్ కూడా చేయడంతో ఆయన కొంత
సాయంత్రం వరకు ఏంటి కొంత తేరుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందంటగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ మొత్తం కూడా ఇటు తారకృష్ణ కుటుంబ సభ్యులు కాబట్టి ఇటు బాలకృష్ణ కూడా అందరు కూడా అక్కడే ఉండటం జరిగింది. ఈ రోజు సాయంత్రం కూడా ఇటు చంద్రబాబు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళటానికి కూడా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎక్మో చికిత్స జరుగుతుంది కాబట్టి దీనికి ఇంకా బెటర్మెంట్ గా ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువ చేసే విధంగానే వాళ్ళకి డాక్టర్ల బృందం కూడా ఒక స్పెషల్ బృందం కూడా దీనికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే బీపీ లెవెల్స్ అధికంగా ఉండడంతో కొద్దిపాటి గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా ఎంత టైం అబ్జర్వేషన్ లో ఉండాలి? ఇప్పటి వరకు ఎంత టైం అబ్జర్వేషన్ లో తారకరత్నను ఉంచడం జరిగింది వెంకట్? తారకరత్నకి బీపీ ఎక్కువ ఉండటంతో ఆయనకి బ్లడ్ అయితే బాగా చాలా వరకు కూడా ఇదైంది అని కూడా చెప్తున్నారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో దాన్ని కంట్రోల్ చేయాల ముందు ఆ బ్లడ్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతేనే ఆయనకి మనం చికిత్స చేయడానికి కూడా ఏదైనా సర్జరీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అది బ్లీడింగ్ మాత్రం ఇంకా ఎక్కువ అవుతుండటంతో ఆయనకి ఇప్పుడు ఎక్మో చికిత్స దీని ద్వారా ఆయనకి ట్రీట్మెంట్ మాత్రం కొనసాగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఆ టైంలో మాత్రం ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సాయంత్రం కూడా చంద్రబాబు కూడా వెళ్తున్నారు అంటే అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే బెంగళూరులో అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఎలాంటి ప్రత్యేక అధునాతన చికిత్సను అందించడం జరుగుతుంది ప్రస్తుతం బెంగళూరులో? ప్రస్తుతం ఎక్మో చికిత్స అంటే ఇది చాలా వరకు కూడా ఏంటంటే క్రిటికల్ గా ఉన్నటువంటి పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తొందర కొద్దిగా రికవర్ అయ్యే విధంగా దాన్ని కంట్రోల్ చేయడానికి బ్లీడింగ్ ని కంట్రోల్ చేస్తూ బీపీని కూడా కంట్రోల్ చేసే విధంగా ఉండే విధంగా ఇది ఆయనకి ఇప్పుడు దాని మొత్తం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక స్పెషల్ బృందం కూడా ఉండటం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెంకట్.